మరో అద్భుతానికి రంగం సిద్ధమైంది. కోట్ల మంది అభిమానుల ఆనందం నడుమ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ బాలకృష్ణ అనిల్ రావిపూడి, వీరి కలయిక నడుమ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. F3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. బాలయ్య ఓవైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలో కేక్ పుట్టిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం 35 ఏళ్ల వయసులో ఉన్న హీరో ఆ సమయంలో ఆవేశంలో చేసిన ఓ గొడవ కారణంగా హీరోకు 14 ఏళ్ల పాటు శిక్ష పడుతుందట. ఈ నేపథ్యంలో 50 ఏళ్ల తర్వాత విడుదలైన హీరో ఏం చేశాడు, అప్పుడు హీరో ఎదుర్కొన్న సమస్యలేంటి వంటి అంశాలతో కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ గా హిందీ యాక్టర్ అర్జున్ రాంపాల్ చేసే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. ఇక బాలయ్యతో ఇప్పుడు చేయబోయే సినిమా కథ తండ్రి కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది, ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండేలా అనిల్ రావిపూడి అంతా సిద్ధం చేశాడు. సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురుగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నటిస్తుందని అనిల్ తెలిపాడు. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. అందుకే ఏరి కోరి మరీ శ్రీలీలను తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. ఇక బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడా అనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మర్చిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి బాలయ్య సినిమాలో అవకాశం ఇవ్వడం మామూలు విషయం కాదు. మొత్తానికి కోట్లాది రూపాయల అతి భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం.